వెల్కమ్ టు ఏబిఎన్ ఇండియన్ కిచెన్. ప్రజెంట్ నేను చందానగర్ రోడ్లో ఉన్న జిఎస్ఎం మాల్లో కూచిపూడి పలావ్ రెస్టారెంట్లో ఉన్నాను. ఇక్కడ అన్ని హోటల్స్ లాగా అన్ని రెస్టారెంట్ లాగా హండీలో బిర్యానీ చేయారంట అండి. మనకి ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేస్తారంట. 2 పచ్చిమిరపకాయలు ఎక్కువ కావాలంటే ఇస్తారంట, తక్కువ చేయమంటే తక్కువ చేస్తారంట. చికెన్ మనకి ఎక్కువ కావాలంటే మనకి నచ్చినట్టు ప్రిపేర్ చేస్తారు, చికెన్ కొంచెం కావాలంటే అలా ప్రిపేర్ చేస్తారంట. మనకి ఫుడ్ ఎలా కావాలంటే అలా ప్రిపేర్ చేస్తారంట. సో మరి ఆ పలావ్ టేస్ట్ ఏంటో ఈరోజు మనం కూడా చూద్దాం, పదండి. ఆగండి ఆగండి, ఈరోజు ఈ పలావ్లో నేను చింతపండు అయితే యూజ్ చేయనండి. సో మీరు కూడా చూడండి ఈ పలావ్ ఎలా ఉంటుందో. హాయ్ కూచిపూడి వెంకట్ గారు, ఉలవచారు తర్వాత రాజుగారి తోట 7 బిర్యానీస్, ఇప్పుడు యాంబియన్స్ అంతా చూస్తే ఇంకో డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చారని అర్థమవుతుంది. కూచిపూడి పలావ్, సో ఈ కూచిపూడి పలావ్లో ఉన్న స్పెషాలిటీ ఏంటి? రెగ్యులర్ రెస్టారెంట్స్లా కాకుండా కిచెన్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. సో ఇప్పుడు చెఫ్ ఎవరండి మనకి పలావ్ ప్రిపేర్ చేయాలి? షెఫ్ లేని కాన్సెప్ట్ చేయడమే నా ఐడియా. షెఫ్స్ అనేది ఎవరు ఉండరు. సో మీకు వాట్ పలావ్, ఏం పలావ్ తింటారు మీరు? నాకు చికెన్ పలావ్. ఓకే, మటన్ ఉంది, ప్రాన్ ఉంది, తర్వాత నాటుకోడి. రెగ్యులర్ చికెన్ పలావ్ చాలా అండి. సో ఇప్పుడు మీరేనా చెఫ్? షెఫ్ అంటే నువ్వు ఎలా అనుకోవచ్చు, షెఫ్ కాదు నేను, బట్ ఈ రెస్టారెంట్ కాన్సెప్ట్లోనే షెఫ్ అని ఉండరు. బేసిక్లీ లైక్ మీకు ఒక సబ్వే కానీ ఒక పిజ్జా లాగా, ఈ జస్ట్ అసెంబుల్ అండ్ డూ ఇట్. సో దీనికి పెద్ద స్కిల్తో పని లేదు. ఇప్పుడు నేను చేస్తున్నాను, తర్వాత నేను చేసిన మీరు కూడా చేయొచ్చు. సో అంత సింపుల్. సో ఇక 1 మినిట్లో షెఫ్ అవ్వలేం కదా, బట్ 1 మినిట్లో మీరు చేస్తారంటే మీరు షెఫ్ కాదు. ఓకే, సో ఇది మీరు చూస్తుంది బేస్ అనమాట. సో పలావ్ కానీ బిర్యానీ కానీ ఒక బేస్ అని ఉంటుంది. అంటే పలావ్ ఫ్లేవర్ రావడానికి, ఆ టోటల్ టేస్ట్ రావడానికి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది. ఇది సెంట్రల్ కిచెన్లో ప్రిపేర్ చేస్తాం. ప్రిపేర్ చేస్తే సీక్రెట్ ఫార్ములా అండి, బట్ బేసిక్ జనరల్ ఇంగ్రీడియంట్స్ జింజర్ గార్లిక్ ఎన్నిటితో ఆనియన్స్ చిల్లీస్తో చేస్తాం, స్పైసెస్. సో బట్ స్టెప్ బై స్టెప్ ఫార్ములా ఏంటనేది ఒక ఫార్ములా. అంటే ఇదే మెయిన్ ఫ్లేవర్? యా, ఇది దిస్ ఇస్ ద మెయిన్ థింగ్ అనమాట. ఎన్ని మిగిలిన యాడ్ఆన్స్, సో దీనివల్ల మీకు ఆ పలావ్ టేస్ట్ కానీ అన్నీ వస్తుంది. సో ఫస్ట్ వి టేక్ 1 స్పూన్ లైక్ దిస్. స్పైస్ లెవెల్ ఎక్కువ కావాలనుకోండి, విల్ యాడ్ మోర్. సో యు వాంట్ స్పైస్ కావాలా? సరే, రెండు ఎక్స్ట్రా వేస్తున్నాను. అంటే స్పైస్ ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే అది కస్టమర్స్, అదే కస్టమైజేషన్ అంటే అది ఎలా కావాల్సి అలా చేయటమే ఈ మోడల్ స్పెషాలిటీ. నెక్స్ట్ ఇది ఆనియన్స్. ఇవి యాక్చువల్లీ పెద్ద ఆనియన్స్, మేము యూజువల్గా రౌండ్ ఆనియన్స్ అన్నీ ఉంటాయి కదా చిన్న, ఆ ఆనియన్స్ వాడతాం. బట్ ఈ ఆనియన్ క్రైసిస్ వచ్చింది, దానివల్ల ఇంకా మార్కెట్లో ఇంకా సస్టైన్ అవ్వలేదు. సో వన్స్ లైక్ బ్యాక్ వేర్ బ్యాక్. సో ఇవి కూడా ఒక మెజర్ ఉంటుంది. రౌండ్ ఆనియన్స్ అయితే విల్ యాడ్ అరౌండ్ 4 ఆనియన్స్ లైక్ దాట్. ఇట్లా అయితే ఇది కూడా అంతేనండి. సరే, జస్ట్ పీసెస్ ఉంటాయి కదా సేమ్ సైజ్కి. ఇది మింట్ సిలాంటర్ అంటే కొత్తిమీర, మింట్ కొత్తిమీర ఇంకా కలిపింది. ఓకే, రెండు కలిపిన కట్ ఫైన్ కట్ అన్నమాట. యాడ్ ఎలిచి లైక్ దిస్. సో అన్ని ఫస్ట్ కుక్కర్ లో వేసేస్తారా అండి? కుక్కర్ లో వేసి దాన్ని గెట్ రెడీ. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్స్. సో వి ఈచ్ పలావ్ లో నాన్ వెజ్ పలావ్ లో యాడ్ నెక్. సో అది ఆల్రెడీ బాయిల్డ్ ఎగ్, బాయిల్డ్ ఎగ్, బట్ మళ్ళీ పలావ్ తో కుక్ చేస్తాం. ఓకే, ఒక బాయిల్డ్ ఎగ్. సో అది ఇంకా మెత్తగా అయిపోదా అండి? మెత్తగా అవుదండి, గుడ్డు ఏమవుతుంది. సో మీరు బిర్యానీలో కూడా ఎగ్స్ వేస్తాం కదా, అలాగే ఇది కూడా. సో ఇది చికెన్. చికెన్ క్వాంటిటీ, చికెన్ ముందరే అక్కడ సెంట్రల్ కిచెన్ నుంచే నీట్గా ఇలా ఒక సైజ్లో వస్తుంది. ఇలా ఎందుకు చేస్తామంటే, సో జనరల్గా మామూలు టబ్లో చికెన్ వేసి ఇచ్చామంటే లూజ్గా, సో ఎంత ఎంత మెజర్ అనేది తెలియదు. మళ్ళీ కస్టమర్స్ మాకు ఎక్కువ వచ్చింది తక్కువ వచ్చిందంట. సో ఇది స్టాండర్డ్గా ఒక 200 గ్రామ్స్ చికెన్ ముందరే మెజర్ చేసి అక్కడే ప్యాక్ చేయవచ్చు. సో వేస్టేజ్ ఉండదు, తర్వాత మిస్ అవటం, కౌంట్ కూడా కరెక్ట్గా ఉంటుంది. సో సిస్టమ్లో పెట్టి కౌంట్ చేసినా ఎన్ని అయినాయని తెలుస్తుంది, ఎన్ని కప్స్ ఉంటే అన్న చికెన్ సేల్ అయినట్టు. సో అన్ని రకాలుగా కూడా ఈజీగా ఉంటుంది. సో కస్టమర్ కూడా కంప్లైంట్ లెక్క ఉంటుంది. జనరల్గా ఏంటంటే మాకు పీసెస్ రాలేదు ఇవన్నీ అంటారు. సో అది జనరల్ రెస్టారెంట్స్లో పాసిబిలిటీ ఉంది, ఎందుకంటే సర్వింగ్ చేసేటప్పుడు ఒకటి రెండు అటు ఇటు అవుతాయి. ఇక్కడ పాసిబిలిటీ లేకుండా కుక్కర్లోనే వేసాం. సో కుక్కర్లో జస్కే పోవాలంటే మెజిషియన్ రావాలి. సో సో ఇప్పుడు చికెన్ మీరు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేస్తామని చెప్పారు కదా, సో ఈ క్వాంటిటీ కంటే కొంచెం ఎక్కువ ఇప్పుడు ఓవర్లోడ్ అని ఉంటుంది. సో మీకు చికెన్ సరిపోదు, 200 గ్రామ్స్ ఎక్స్ట్రా కావాలంటే మీరు ముందరే
బుక్ చేసుకుని చెప్తే తర్వాత విల్ యాడ్ మోర్ చికెన్ టు దట్. సో నౌ యువర్ చికెన్ ఇస్ రెడీ. దిస్ ఇస్ నాట్ కోడి ఈ మటన్ అని మీకు ఉంది కదా. సో నౌ విల్ గో టు దిస్ ఫైనల్ థింగ్. ఇది మసాలా పౌడర్ యాక్చువల్లీ. సో ఇది కూడా స్టాండర్డ్గా ఒక సైజ్ ఇంతే వేస్తాం అనమాట. సో ఇందులో ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఉన్నాయండి? ఇందులో జనరల్గా మన గరం మసాలాకి కావాల్సినవి ఉంటాయి, అది కూడా మిక్స్ ఇన్ స్పెషల్ వే. సో అది ఫార్ములా అనమాట. నౌ నెక్స్ట్ ఇస్ సాల్ట్. సో సాల్ట్ వేస్తాం అలాగా. ఓకే, సాల్ట్ సరిపడినంత సరిపడినంత కదా, అంతే మెజర్ ఎక్కువ లేదు. వి యాడ్ ఘీ. సో ఇప్పుడు నెయ్యి అయిపోయింది, నౌ విల్ గో టు ది మెయిన్ ఇంగ్రీడియంట్ రైస్. ఓకే, ఇది బాస్మతి, ఇది సోనా మసూరి. వి హావ్ ఆల్సో హ్యావ్ ఈ బ్రౌన్ రైస్ ఉంటుంది, తర్వాత మిల్లెట్స్ ఉంటాయి, చిట్టు ముత్యాలు ఉంటాయి. రైస్ లో కూడా యూ కెన్ సెలెక్ట్ వాట్ యు వాంట్. సో మీరు జనరల్ గా బాస్మతి మటన్ తో అయితే క్వాంటిటీ ఎలా అండి? ఈ క్వాంటిటీ ఫిక్స్డ్ అండి, 200 grams ఉంటుంది. ఇది ముందరే ఫిక్స్ అయి ఉంటుంది క్వాంటిటీ. ఇది కూడా కొద్దిగా నానబెట్టి రెడీ టు కుక్ అన్నమాట. సో సో వాటర్ కూడా ఒక స్టాండర్డ్ మెజర్ ఉంటుంది, ఎక్కువ తక్కువ లేకుండా ఇంత వేస్తాం అనమాట. సో దీంట్లో ఏంటంటే వీళ్ళు కొద్దిగా పలుక్గా కావాలనేసరికి కొద్ది తక్కువ నీళ్ళు వేస్తాం, కొద్దిగా వెట్గా కావాలి, కొద్దిగా మెత్తగా కావాలి, చిడిపోయినట్టు ఉండాలంటే కొద్దిగా ఫీల్ ఆఫ్ ది రైస్ అని ఉంటుంది. సో వెట్ అనే డ్రై అని. సో వెట్ అంటే కొద్దిగా జిగురుగా కొద్దిగా తడిగా ఉంటుంది, డ్రై అంటే జస్ట్ మన మామూలుగా పలుక్గా ఉన్నట్టు ఉంటుంది. సో వెరీ ది లిట్ ఏంటండి, ఇన్ని కుక్కర్లు ఉన్నాయి, ఇన్ని స్టవ్లు ఉన్నాయి, కాన్సెప్ట్ అదే కదా మరి, కుక్కర్ లేకుండా కుక్ చేయలేము. వెరైటీగా ఉంది స్టవ్, కంప్లీట్గా 12 ఉన్నాయి. ఎంటైర్ ఎక్విప్మెంట్ కూడా దీనికి సూట్ అయ్యే విధంగా ఐడియా వచ్చిన తర్వాత ఎలా చేయాలి అని ఆలోచించి సో టోటల్గా నేను డిజైన్ చేశాను అనమాట. ఇది 12 బర్నర్స్ ఉంటాయి అలాగా. ఓకే, అంటే ఎట్ టైం 12 చేశాను. ఇంకొక అసెంబ్లీ ఉంది అక్కడ, అక్కడ ఒక 12 ఉంటాయి. మొత్తం 24 పలావ్స్ ఒకసారి మనం ఇవ్వచ్చు అనమాట. సో ఇది అంటే ఆల్మోస్ట్ ఒక హండీ ప్రిపేర్ అయ్యేటట్టే. 24 అంటే నార్మల్ హోటల్స్ అయితే హండీలో ప్రిపేర్ చేస్తారు మీరు. అడిగి ఐ మీన్ ఎప్పుడు కాల్ సబ్ చేయొచ్చు. సపోజ్ ఎవరు కస్టమర్స్ లేకపోయినా ఎవరిని ఆర్డర్ చేయకపోయినా జస్ట్ లైక్ ఎంప్టీగా ఉంటుంది. సో ఇది పెట్టేసాం అప్పుడు ఒక 7 మినిట్స్ 8 మినిట్స్లో కుక్ అయిపోతుంది. కుక్ అయిపోయిన తర్వాత ప్రెషర్ కొంతసేపు ఉంటుంది. సో కుక్ అయిన వెంటనే వీళ్ళు సెండ్ ఇట్ టు ది టేబుల్. సో ఇలానే ఇలాగే టేబుల్ పెట్టేస్తాం. టేబుల్ పెట్టిన తర్వాత ఒక 5 మినిట్స్కి ఆ ప్రెషర్కి కుక్ అయిపోతుంది. సో అక్కడ తర్వాత తీసుకుని అంటే కుక్కర్తోనే సర్వ్ చేస్తారా అండి, లేదంటే ఏదైనా బౌల్లో తీసుకుంటారా? మళ్ళీ రైస్ కుక్కర్లోనే సర్వ్ చేస్తాం. ఒక 7 మినిట్స్ పడుతుంది. మీన్వైల్ ఐల్ షో యూ, ఐల్ టెల్ యూ అబౌట్ అన్ ఇంట్రెస్టింగ్ కాన్సెప్ట్ వాట్ వీ డు. గోక్తి యూజువల్గా ఒక జనరల్ పార్సిల్ బాక్స్ ఇది. ఓకే, సో దీంట్లో ఇందులో బిర్యానీ వేసిస్తారా? అది అయిపోయిన తర్వాత పార్సిల్ తీసుకెళ్ళి దీంట్లో వేస్తారు. బట్ దీనికి ఇంకో యూజ్ కూడా ఉంది. ఇదేంటంటే ఇప్పుడు మీరు ఇందాక మీకు చూపించాను కదా, మీకు చికెన్ కావాల్సిన చికెన్ మొత్తం టోటల్గా ఇప్పుడు కుక్కర్లో వేసే బదులు దీంట్లో వేసి సీల్ చేసి మీకు ఇచ్చేస్తాం. సపోజ్ మీరు ఇంటికి తీసుకెళ్తాను, ఇది ఇంటికి తీసుకెళ్లిన తర్వాత మీరు జనరల్గా ఒక ఇటువంటి కుక్కర్ కానీ లేకపోతే ఎలక్ట్రిక్ కుక్కర్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రిక్ కుక్కర్స్లో వేసి ఒక రైస్ కుక్ చేసినట్టుగా స్విచ్ ఆన్ చేశారంటే ఒక 20 మినిట్స్ అయిపోతుంది. సేమ్ ఇక్కడ ఇప్పుడు ఈ స్టెప్ వరకు ఒకటే, వచ్చే వరకు దీంట్లో వేస్తాం. ఇన్స్ట్ ఆఫ్ పుటింగ్ ఇన్ ద కుక్కర్ దీంట్లో పెడతాం. దీంట్లో పెట్టిన తర్వాత యూ కెన్ టేక్ ఇట్ అనమాట. ఇది పార్సల్ కింద యూ కెన్ ఆర్డర్ ఆన్లైన్. హోటల్ ఫుడ్ ఇంట్లో టేస్ట్ రావాలంటే ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు మీరు ఇష్టం వచ్చినప్పుడు తినొచ్చు. ఇది కుక్ చేస్తే ఒక 1.5 అవర్ వెయిట్గా ఉంటుంది. ఇప్పుడు ఇది ఉందనుకోండి, మీరు లేట్ నైట్ ఫుడ్ తినాలన్నా లేకపోతే నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ తినాలన్నా ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. ఇది 2 డేస్ ఉంటుంది ఫ్రిడ్జ్. 2 డేస్ ఫ్రిడ్జ్ ఉంటుంది. యూ కెన్ ఆర్డర్ ఆన్లైన్ వచ్చినాయి కాబట్టి యూ కెన్ ఆర్డర్ ఆన్లైన్ అండ్ దెన్ తర్వాత ఏ టైంలో కావచ్చు ఆ టైం. సో దీని పైన ఉన్న ఫోటో నేను బయట కూడా చూసాను, ఈ ఫోటో ఎవరండి? నన్ను పట్టుకుని నా ఫోటో మీరేనా? ఓకే, కూచిపూడి ఫోటో మీ డౌట్ ఎందుకు పెట్టారు? అవును, మీరు పాయింట్ కరెక్ట్గా క్వశ్చన్ అయితే కరెక్ట్గా సమాధానం ఎవరు అంటే నేనే తెలియక నిజంగా అసలు గుర్తుపట్టనట్టే ఉంది కదా. ఇందులో ఐ డిడ్ లాట్ ఆఫ్ వర్క్ లాస్ట్ 5-6 ఇయర్స్లో. ఈ తెలుగు క్విజిన్లో సో మెనీ డిషెస్ క్రియేట్ చేశాను అండ్ ఐ డిడ్ సో మెనీ బ్రాండ్స్ కూడా. ఏమవుతుందంటే సి, ఇక్కడ మనకి ఇండియాలో దేర్ ఇస్ నో ప్రాపర్ ప్రొటెక్షన్. నేను ఒకటి క్రియేట్ చేశాను, ఎవరు పెడతారు కాపీ పెట్టుకో, రాజుగారు కూడా ఫాలో చేశాను. వరల్డ్ వైడ్ తెలుగు రెస్టారెంట్ ఎక్కడ ఉంటే అక్కడ పెట్టి చేస్తారు. కొంతమంది వీడియోస్ చూసి కాపీ కొట్టి చేసింది, అది అది వరకు ఓకే. కొంతమంది అసలు ఏమీ చేయకుండా పేరు అది పెట్టి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కుక్ చేసి దాన్ని టోటల్గా ఇది చేస్తారు. సో నౌ దాన్ని కొద్దిగా కొంతవరకు రిస్ట్రిక్ట్ చేద్దాం అని చెప్పేసి
బ్రాండ్ చేద్దాం, ఎలా బ్రాండ్ చేద్దాం, ఏ పేరు పెట్టినా ఇట్స్ అ పబ్లిక్ థింగ్. సో ఐ వాంట్ పుట్ ఇట్ పుట్ ద నేమ్ అగేన్స్ట్ మై నాతో నా పిక్చర్తో ఫోటో వస్తే ఇట్ విల్ హ్యావ్ సమ్ ఐడెంటిటీ అని నేను ఫీల్ అయ్యాను. అండ్ ఇట్ ఆల్సో హ్యావ్ సమ్ వాల్యూ, ఎందుకంటే ఎవరు చేశారు ఏంటని కూడా తెలియట్లా. ఇది కాదే అని నేను కపుల్ ఆఫ్ రెస్టారెంట్స్కి వెళ్ళాను, ఊరికే అడుగుతా రాజుగారి గారు ఫోటో ఉంది తెప్పను తెమ్మని, అది ఏంటో వాళ్ళకి అది. సో అది స్టార్ట్ చేసి క్రియేట్ చేసిన వాడికి నేను చాలా బాధపడ్డాను. సో దీన్ని ఒక ట్రెండ్లో ఒక ప్రాపర్ సిస్టంలో పెడదాం. సో లీగల్గా ఎంతవరకు ప్రొటెక్ట్ అవుతుంది ప్రొటెక్ట్ అవుతుంది, బట్ ఇది నోబడీ కెన్ స్టీల్ మై ఫేస్ ఫ్రమ్ మీ, అది ఒక ఐడియా. అంత వేరే కూచిపూడి మై సార్ నేమ్. ఓకే, కూచిపూడి వెంకట్ గారు. సో ఎవరు చేశారంటే నేను చేశాను, నేను చేశాను లైఫ్ అంతా చెప్పుకోలేదు. అందుకోసం దీనికి ఇంకా ఎంత టైం పడుతున్నారు? మొత్తం 7 మినిట్స్ అండి. 7 మినిట్స్కి ప్రెషర్ వచ్చేస్తుంది, ఒక కపుల్ ఆఫ్ విజిల్స్ వస్తే దాన్ని యూ రెడీ టు సర్వ్ అనమాట. కళ కుక్ అయిపోయింది, ఇప్పుడు రెడీ అయిపోయిందండి. అప్పుడే ఒక 7 మినిట్స్ మీరు చూసారు కదా, ఇప్పుడు అయిపోయిన తర్వాత ఒక 4-5 మినిట్స్ వెయిట్ చేస్తాం, ఎందుకంటే ఆ ప్రెషర్ ఇంకా కొద్ది. సో ఈ ప్రెషర్ మనం ఇంకా అయిపోయింది, నౌ వీ కెన్ రిలీజ్. సో మీరు ఇలా తీసుకెళ్ళి కస్టమర్స్కి సర్వ్ చేస్తారు? ఇది ఇది యాస్టీస్గా తీసుకెళ్ళి టేబుల్ పెడతాం, తర్వాత ఈ ఫైనల్ ఫినిషింగ్ అంతా అక్కడ ఓపెన్ చేసుకుంటాం. సో ఫ్రెష్ హాట్గా దాని మనం రైస్ కుక్ చేసుకున్నట్టుగా ఇంటికంట. పలావ్ ఇస్ రెడీ. సో స్టీమింగ్ హాట్, టక్మ నోట్లో పెట్టుకుంటే నోరు కూడా కాలిపోతుంది. ఇది 2 పీపుల్ సరిపోతుంది. స్మాల్ లీటర్స్ అంటే 3 పీపుల్. కొద్దిగా ఎక్స్ట్రా చికెన్ ఆర్డర్ చేసుకుంటారు కొంతమంది, సో వాళ్ళకి సరిపోతుంది. సో దీన్ని బయట మనం వీ హ్యావ్ గోంగూర ఇస్తాం, దీంతో పాటు కాంబినేషన్ పెరుగు పచ్చడి ఉంటుంది, తర్వాత ఇది మిర్చి కసాలా. సో 3 కాంబినేషన్ ఎవరు ఇష్టం వచ్చింది వాళ్ళు తీసుకుంటుంటారు. సో పలావ్ తిందామండి ఇంకా. వీటి గురించి చెప్పాలి, గోంగూర గోంగూర దీంతో కాంబినేషన్ పర్ఫెక్ట్ ఉంటుంది, మనం బాగుంటుందని పెట్టాం ఈ గోంగూర సాల్ అనేది. తర్వాత గోంగూర విల్ బి ద బెస్ట్ దీంతో. ఇది మిర్చి కసాల, రెగ్యులర్ బిర్యానీలో వచ్చే మిర్చి కసాల. ఇది పెరుగు పచ్చడి, మన ఇంటికాడ ఉండే రెగ్యులర్ కర్డ్ రైస్. యా, సో నౌ మీరు ట్రై చేయండి. So I'll serve little gongura too. And this one a little bit. The raita is from you. Nen gongura okate isthunnaku baga. So okay, actually konni andhra palavulu gongura tote taste bond. Chaala bondadi. Thank you. రైస్ కూడా రెగ్యులర్గా హోటల్స్ అయితే చాలా గట్టిగా ఉంటుంది, చాలా పర్ఫెక్ట్గా బాయిల్ అయింది. నెక్స్ట్ నేను స్పైస్ ఎక్కువ అడిగాను కాబట్టి స్పైసీ కూడా బాగుంది. అంటే కస్టమర్స్ తక్కువ స్పైస్ కావాలంటే మీరు అలా కూడా చేస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి, చాలా టేస్టీ పులావ్ చూపించినందుకు. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ ద స్టోరీ ఆన్ అస్. ఓకే, థ్యాంక్ యూ.